వెల్కమ్ టు మహా న్యూస్. రాజంపేట పార్లమెంట్ ఒక పెద్దిరెడ్డి అడ్డా. ఆ పెద్దిరెడ్డి అడ్డాని ఢీకొట్టేందుకు గంటా నరహరి తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలోకి దిగారు. రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఢీకొట్టేందుకు గంటా నరహరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్లో ఒక రాజకీయ కురుక్షేత్రం జరగబోతుంది. రాష్ట్రపతి నుంచి 2018లో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుగా తీసుకున్నటువంటి నరహరి అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? రాజకీయాల్లో ఇప్పుడు ఆ యుద్ధంలో ఎటువంటి పరిస్థితుల్ని, ఎటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాడు? ఈ అంశాలకు సంబంధించి గంటా నరహరి గారితో మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నరహరి గారు నమస్కారం. నమస్కారం సార్. యా నరహరి గారు, అసలు ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? అంటే యాక్చువల్లీ మా ఫాదర్ వచ్చి గవర్నమెంట్ ఆఫీసరు. ఓకే. నాకు 14 ఏళ్ళలోనే ఆయన చనిపోయారు. ఓ. ఇద్దరు సిస్టర్స్. ఓకే. లైఫ్లో ఏదో సాధించాలా, ఏదో చేయాలని ఒక నమ్మకం. బట్ నేను అనుకునేది అనుకున్నట్లల్లా బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యా. బట్ ఫెయిల్యూర్స్, 100 ఫెయిల్యూర్స్, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను. చూసారా? చాలా చూశాను. ఓకే. అన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత సక్సెస్ అవుతూ వస్తున్నాం. బట్ 37-38 ఏళ్ళ వ్యక్తి, నాకున్న అనుభవం వచ్చి 60 ఏళ్ళ కంటే వ్యక్తితో సమానంగా అనుభవం లైఫ్లో చూశాను, చూడగలిగారు. చూడగలిగారు, ఎందుకంటే మైనస్లు ప్లస్లు నా చేత్తో ఎంతో మందికి పెళ్లిళ్ళు చేయడము, అంటే ఒక కజిన్స్ కానీ మా సిస్టర్స్ కానీ దగ్గరుండి నేనే సంబంధాలు చూడడము. బట్ నా మ్యారేజ్ కానీ నేనే, అంటే అనుభవం వచ్చేసింది. ఒక మనిషికి రావాల్సిన 60 సంవత్సరాలు అనుభవం వచ్చింది. బట్ నా అంబిషన్ వచ్చి ఒక రాజకీయ నాయకుడు కావడం. కారణం ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకుల్ని చూడడము, ఇన్స్పైర్ కావడము. ఇంకా వ్యాపారం అనేది చాలా చిన్నది అనిపించింది ప్రపంచం. ఎంత చేసినా వ్యాపారం వ్యాపారమే, వ్యాపారమే డబ్బే, అంతే, వ్యాపారం వ్యాపారమే. బట్ రాజకీయము ఖచ్చితంగా శభాష్ అనిపించుకోవాల అందరితో, మనకంటూ ఒక చిన్న పేజీ పేజీ ఉండాలనుకున్నారు. ఓకే. అందుకని రాజకీయ అరంగేట్రం చేశారు. అంటే రాజకీయాల్లో, అంటే జనరల్గా చూస్తే బిజినెస్ మ్యాన్ అందరూ కూడా అమ్మో రాజకీయాల వద్దు అనుకుంటున్నారు. చిన్నపిల్లలు ఎవరినన్నా యూత్ యంగ్స్టర్స్ రాజకీయాలు, రే బాబు రాజకీయాలు ఎందుకు బాగాలే వద్దమ్మా అంటున్నారు. అలాంటిది అసలు మీరు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? అంటే అదే సార్, కష్టం అంటే నాకు పెద్ద అసలు ఇష్టమైన పని. కష్టం అనేది చాలా ఇష్టంగా తీసుకుంటాను నేను. యాక్చువల్గా ఎప్పుడైనా ఏదైనా టాస్క్ అనేది చాలా కష్టంగా ఉంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకొని, ఖచ్చితంగా టాస్క్ చేయించిన రోజు ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్. ఓకే. అటువంటివి ఎన్నో చేశా. ఓకే. ఎన్నో చూశాను, ఎన్నో చేశాను, అంటే బట్ దాంట్లో ఫెయిల్యూర్స్ అయ్యా, సక్సెస్ అయ్యా. ఓకే. దేవుడిచ్చిన అనుభవం. మీరు అన్నారు కొంతమంది లీడర్స్ని ఇన్స్పిరేషన్ గా తీసుకు, ఎవరిని ఏ లీడర్స్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీ ఇన్స్పిరేషన్ లీడర్? జయలలిత గారు. జయలలిత గారు. జయలలిత గారు. ఓకే. వీళ్ళందరినీ చూస్తే ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్ లైఫ్ లో ఏ స్థాయి నుండి ఒక స్థాయికి వచ్చి మనము ఇక ఎదగడము అనేది. ఏం గమనించారు చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా సార్, అతను కష్టపడే విధానము, కమిట్మెంట్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎంత డెవలప్మెంట్ చేయడము, ఎన్నో మార్పులు తిరిగి ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయి జీరోకి వెళ్ళిపోయే స్థాయి నుండి మళ్ళా లిఫ్ట్ చేయడము, ఆయన అనుభవాలు ఇవన్నీ, ఇటువంటి లీడర్ మనకు ఉండాలా. అట్ ద సేమ్ టైం జీరో కాంట్రవర్సీ. ఇన్నేళ్లలో రాజకీయాల్లో ఒక 70-73 ఏళ్ళ సార్కి, ఇన్నేళ్ళ రాజకీయ 40 ఏళ్ళ హిస్టరీలో కాంట్రవర్సీ లేకుండా ఉన్న రాజకీయ నాయకుడు అంటే ఇమాజిన్ చేయండి. కంట్రోవర్సీస్ ఉన్నాయి కదా, చిన్న చిన్నవి, అవన్నీ చాలా చిన్నవి, మైనరా, చాలా చిన్నవి. ఓకే. అసలు ఏంటి రాజంపేటని ఎందుకు ఎందుకున్నారు పార్లమెంటు? అంటే రాజంపేట నేను సార్కి, యాక్చువల్ సార్ని లాస్ట్ జనవరి 31 కలిసినప్పుడు సార్తో ఇట్లా డిస్కస్ చేస్తూ, సార్ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అంటే, హరి ఒకసారి నేను నాకు టైం ఇవ్వు, నీ గురించి ఆలోచించుకున్నంత ప్లాన్ చేసుకుని డిస్కస్ చేస్తాను, సారే ఫోన్ చేయించారు రమ్మని చెప్పారు. ఓకే. రాజంపేట పార్లమెంటు ఇద్దామనుకుంటాం, మీరు నిలబడతారా? ఖచ్చితంగా సార్, ఆలోచించండి అన్నాడు. ఏం లేదు, ఆలోచించి ఖచ్చితంగా నిలబడుతున్నా, ఖచ్చితంగా గెలిచి మీ ముందుకి మళ్ళీ వచ్చి నిలబడతా రాజంపేట పార్లమెంట్ అని చెప్పి వచ్చేసారు. ఓకే. అంటే రాజంపేట పార్లమెంట్ అంటే అదేమన్నా కృష్ణా జిల్లాదో గుంటూరు జిల్లాదో కాదు కదా, 25 పార్లమెంట్లు ఉంటే కడప తర్వాత అతి లాస్ట్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లో ఉండేది రాజంపేట. మరి అక్కడ విజయం అసలు ఎలా సాధ్యమైంది? అక్కడ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు? నా దృష్టిలో రాజంపేట పార్లమెంటు, వైజాగ్ పార్లమెంటు ఇవన్నీ వేరేం కాదు. అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి సెలెక్ట్ చేసుకున్న పాయింట్స్లో అదొక పాయింట్ అంతే. ఓకే.
జగన్మోహన్ రెడ్డి గారు వేవ్తో గెలిచిన వ్యక్తి మిథున్ రెడ్డి, అతను కాదని ఒక మాట చెప్పండి. అవునా? ఇండిపెండెంట్ గా నిలబడమని చెప్పండి, ఎన్ని ఓట్లు వస్తాయి మిథున్ రెడ్డి గారికి? అక్కడ జగన్మోహన్ రెడ్డి వేవ్, వైసీపీ వేవ్, ఇక్కడ నేను టీడీపీ, టీడీపీ వేవ్. ఓకే. మిథున్ రెడ్డి ఇక్కడ గంటా నరహరి. ఓకే. అంతే తప్పితే ఇండిపెండెంట్ నిలబడి నేను గెలుస్తాను రాజంపేట అని చెప్పమని చెప్పండి. అయ్యేది కాదు. కాదు, అది నేను క్యాలిక్యులేషన్ చేసుకునేది. అంత ఊరికి బయటికి చెప్పుకోవడానికి అంత హడావిడి, ఇంత హడావిడి అంటారు. ఇప్పుడు కడపలో ఎక్కడ చూసినా బాంబులు ఉంటాయని ఒక చిన్నప్పటి నుండి నేను చూడలా, ఊరికి చెప్తుంటారు ఉంటాయి ఎక్కడో. అట్లా మిథున్ రెడ్డి గారు అట్లా హైప్ క్రియేట్ అయింది, అంతే తప్పితే వేరే హైప్ తప్ప అక్కడ ఏం లేదు. కానీ ప్రస్తుతం మొత్తం శాసిస్తున్నారు కదా. అంటే సార్, శాసించడం ఏముంది సార్, ఒకసారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగా విచ్చలవిడిగా అధికారం ఇస్తే ఏ కార్పొరేటర్ స్థాయి ఉన్న వ్యక్తి కానీ శాసిస్తారు. విచ్చలవిడమైన అధికారం ఒక నాయకుడు ఇస్తే, బట్ శాసించడానికి దానికి సంబంధం లేదు. శాసి వాళ్ళకి గొప్ప వ్యక్తులు అనుకోవడానికి రాజంపేట పార్లమెంటు చాలా అభివృద్ధి చేశారు కదా అని మీరంటే ఖచ్చితంగా నేను నమ్ముతా. శాసించడం అనేదాన్ని చిన్న మా టీడీపీ పార్టీలో గెలిచి సార్ విచ్చలవిడిగా అధికారం ఏమని చెప్పండి, ఒక కార్పొరేటర్ శాసిస్తాడు. అంటారు అంతే. అంటే అభివృద్ధి అయితే లేదంటారు? లేదు, 100% లేదు. అభివృద్ధి ఏం లేదు, ఓన్లీ కంట్రోల్ సిస్టమ్ మాత్రం ఉంది. అంటే రాజంపేట పార్లమెంట్ అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 2 సార్లే గెలిచింది, 1984, 1999 2 సార్లు మాత్రం, ఒకసారి రామయ్య గారు, ఒక సుఖవాసి గారు, వీళ్ళిద్దరే గెలిచారు. మరి అట్లాంటిది తెలుగుదేశం పార్టీ అవునన్నా కాదని అంత కష్టం ఉంది కదా, చాలా టఫ్ జాబ్ కదా. ఏం లేదు సార్, యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈక్వేషన్స్లో రాజంపేట పార్లమెంటు లాస్ట్ టైం ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారు గెలిచే వ్యక్తి అంతకుముందు 2009లో. ఓకే. పీఆర్పీ ఓట్లు ఖచ్చితంగా వచ్చి నేరలో పీఆర్పీకి డైవర్ట్ అవ్వడంతో రమేష్ రెడ్డి గారు ఓడిపోయారు. అంటే కర్నూల్ చావుకి అనేక కారణాలు అయినట్టు రాజంపేట పార్లమెంట్ ఓడిపోవడానికి చిన్న చిన్న కారణాలతో చాలా ఇబ్బందికరంగా ఓడిపోయారు. అది వాళ్ళకి ప్లస్ అయింది, అంతే అంతే. దాంట్లో వేరే ఈక్వేషన్ ఏం లేదు. అసలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రెడ్డి స్వయంగా మీ క్యాస్ట్ మీద, మీరు బలిజి కాదు కురుమ అని చెప్పను, స్వయంగా క్యాస్ట్ మీద మీ మీద పాలిటిక్స్ చేస్తున్నారు ఎందుకని? అంటే అది చేస్తున్నారంటే మీరే ఇమాజిన్ చేయండి. అంటే భయపడుతున్నారా? ఆటోమేటిక్గా స్టార్ట్ అయినట్లే కదా, ఒక వ్యక్తి క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం అంటే తప్పనేది. ఎందుకని అలాంటి కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారు అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. అంటే బలిజి ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ ఓట్లను డైవర్ట్ చేయగలిగితే మనం గెలుస్తామని అంత స్మాల్ చిన్న థింకింగ్తో చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకే. దానికోసం మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి. ఖచ్చితంగా అక్కడే మన గెలుపు అనేది మీరు అర్థం చేసుకోవాలని. అక్కడే మీ గెలుపు 100%. ఓకే. అతను వచ్చి ఎప్పుడైతే క్యాస్ట్ మీద వార్ స్టార్ట్ చేశారనేది ఆటోమేటిక్గా మన విన్నింగ్. మీ ఏజెండా ఏంటి, మీరు మీ ఏజెండా ఏంటి, మీరు దేని మీద టార్గెట్ చేయబోతున్నారు రాజంపేట? ఖచ్చితంగా అభివృద్ధి. అభివృద్ధి. ఎస్. ఓకే. ఏ మాటలు అయితే మనం చెప్పి చేస్తామని చెప్పి ఇప్పటి నుండి 30 ఏళ్ళ నుండి చెప్పి చేస్తున్నారో ఆడున్న ఎంపీ క్యాండిడేట్స్, ఖచ్చితంగా ఆ అభివృద్ధి అజెండా అయితే ఖచ్చితంగా మనం చేయాలండి. రైల్వే లైన్ కానీ, ఆల్ ఇన్ ఫ్యాక్టరీస్ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ నందలూరులో ఇంతవరకు 0. క్యాచప్ ఇండస్ట్రీస్, పలవరైజింగ్ మిల్స్, మన మొత్తం రాజంపేట పార్లమెంట్లో ఉన్న మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ పోయే క్వాలిటీస్, అంత అద్భుతమైన మ్యాంగోస్ ఉన్న పార్లమెంట్ ఈరోజు ఎక్కడ ఒక ఇండస్ట్రీస్ లేదు, ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు, అసలు 0 సార్. రైతులకి అసలుకి ఆదుకునే విధానం కానీ లేదు. అసలుకి ఆడున్న మైన్స్, మళ్ళీ గ్రానైట్ పరిశ్రమలు కానీ చాలా మంచి మైన్స్ ఉన్నాయి, వైట్ కలర్ గ్రానైట్ స్టోన్ ఉన్నారు. ఇవన్నీ సొంత స్వలాభాల కోసం పనిచేసుకుంటారు, కానీ ప్రజలకు ఇది చేద్దాము, ప్రజల కోసం ఏదైనా చేస్తామనే ఆలోచన 0. ఈరోజు మన బైరైటిస్ మైన్స్లో సొంతంగా బైరైటిస్ డైవర్ట్ అయిపోతుంది, సీసీ కెమెరాస్ డైవర్ట్ చేసి వెహికల్ మూమెంట్ చేస్తున్నారంటే అది ఒక 2-3 వేల కోట్ల స్కామ్. దాన్ని ఎవరు ఆపగలుగుతారు? 2-3 వేల కోట్ల స్కామ్. బైరైటిస్ ఎత్తుకెళ్ళిపోతున్నారు వితౌట్ పర్మిట్స్. పర్మిట్స్. మైనింగ్ మినిస్టర్ వాళ్ళే కదా. అంటే ఇట్లా వ్యవస్థను కంట్రోల్ చేయగలుగుతున్నారు, శాండ్ ల్యాండ్ మొత్తం అన్ని. ఇంకా అసలు దాని వెళ్ళిక్కరు కానీ ఇంకా దారుణంగా ఇంక ఏది ఎత్తుకున్నా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 0. ఆంధ్రప్రదేశ్ని ఒక 0 తీసుకెళ్ళిపోయారు. ఓకే. అంటే ఇప్పుడు రాజంపేటలో 2.5 లక్షల ఓట్లు మన మెజారిటీ మిథున్ రెడ్డి. అంటే ఇప్పుడు మళ్ళీ అంత స్థాయిలో మళ్ళీ తిరగబడాలి. మరి ఎట్లా అంటే మీరు చెప్తున్నట్టుగా ఆర్థిక బలం విపరీతంగా ఉంది పెద్దిరెడ్డి కుటుంబానికి, అది మిథున్ రెడ్డికి కావచ్చు పెద్దిరెడ్డి గారు. ఆర్థిక బలం, ఖండబలం, అండబలం, రాజకీయ బలం, ఇన్ని బలాలని తెలుగుదేశం పార్టీ గంటా నరహరి ఎట్లా ఢీ కొడతారు? 2,50,000 మెజార్టీ మన దృష్టిలో కావాల్సింది 1,00,000 చిల్లర. 1,25,000 అనుకోండి సార్, 1,30,000 అనుకోండి. ఈరోజు వాళ్ళకి
ఖచ్చితంగా ఆ మెజార్టీని మనం తీసుకుని వస్తున్నాము. వాళ్ళు సర్వేస్ చేయించుకొని ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కానీ చాలా అద్భుతంగా సర్వేలు చేసుకున్నాము, బట్ మీరు కానీ ఒక సర్వే చేసుకుంటే చాలా హ్యాపీ. మీ సర్వేలు ఏమొచ్చింది? ఖచ్చితంగా 100% మెజారిటీతో గెలుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ గంటా నరహరి 100% మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం. రాజంపేటలో గెలుస్తున్నాం. అంటే వైసీపీకి ఎన్ని ఎంపీ సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఆలోచించండి, 2-3 మించి రావాలకి. 2-3 మించి రావా? తెలుగుదేశం పార్టీ ట్రివర్స్ అయిందంటారా? 2-3 మించి రావు. 2-3 మించి రావు. ఓ, రాజంపేటలో ఉన్నటువంటి పరిస్థితి అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి? 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెరీ కంఫర్ట్గా ఉంది సార్. యాక్చువల్లీ అంతా ఇప్పుడు మదనపల్లి గ్రూప్ తగాదాలు కొట్టుకున్నారు మీ వాళ్ళు. ఏం లేదు, అది గ్రూప్ తగాదాలు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఖచ్చితంగా వేవ్ అనేది టీడీపీకి చాలా అద్భుతంగా వచ్చేసింది. వేవ్ వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం పార్టీ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ లాగా నాయకుల్ని లీడర్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎస్ 100% ఈరోజు తెలంగాణలో చూడండి, ఏ పార్టీలో చూడు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు మినిమం 1-2 డజన్ల మంది ఉంటారు. మినిస్టర్లు కానీ ఎంతమంది ఉంటారు. అంటే ఇటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ప్రతి అసెంబ్లీలో ఆస్పిరెంట్స్ ఉంటారు, దాంట్లో 3-4 ఆస్పిరెంట్స్. ఇప్పుడు కడప కానీ పులివెందులు కానీ ఉన్నారంటే ఇమాజిన్ చేయండి. అటువంటి అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరు పని చేసుకోవడంలో, స్పీడ్గా పని చేసుకోవడంలో, ఇతను ఎక్కడ వస్తాడో మా సీట్కి, ఇతను ఎక్కడ వస్తాడో సార్, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి తప్పితే ఫైనల్గా సార్ కూర్చొని ఒక ఫోన్ కాల్తో అన్ని సెట్ అయిపోతాయి. ఓకే, మొత్తం అయితే 7 నియోజకవర్గాలు సెట్ రైట్ అవుతున్నాయి సార్ ఖచ్చితంగా. ఒక 2 మంత్స్ కానీ గూడూరు కానీ ఒక 2-3 మంత్స్ లో చాలా క్లారిటీ వచ్చింది. ఇంతవరకు పూర్తిగా అందరు క్యాండిడేట్ లేనట్టు ఉంది కదా? ఉన్నారు, ఇన్ఛార్జ్లు ఉన్నారు ప్రస్తుతానికి, బట్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాం అన్ని ప్రోగ్రామ్స్ సార్ ఇచ్చినట్టువి. ఓకే, ఇంకా క్లారిటీ అనేది ఇంకా 2-3 మంత్స్ లో వస్తుంది. 1-2 ప్లేసెస్ లో డిస్టర్బెన్స్ ఉన్నాయి, చాలా క్లారిటీ. ఓకే, గంటా నరహరి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? నా బలం అనేది ఖచ్చితంగా సెల్ఫ్ మేడ్ మ్యాన్. కష్టపడి ఈ స్థాయికి వచ్చా, కష్టానికి అసలుకి వెనుక చూసి పరిగెత్తును, కష్టానికి ముందు ఉండి ముందు కష్టాన్ని పరిగెత్తిచ్చే టైం తప్పితే నేను పరిగెత్తే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి మీద ఖచ్చితంగా గెలుస్తున్నాము, ఇది రాసి పెట్టుకుని నా బలం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు 100%. బలహీనత అంటే సెన్సిటివ్. ఓకే, కొన్ని విషయాల్లో రాజకీయాల్లో పనికిరాదు కదా అది. సెన్సిటివ్ మీన్ ఒక మాట ఇచ్చి ఎక్కడ నిలబెట్టుకోలేమా, ఒక మాట ఇతనికి రేపు కలుస్తానని చెప్పాను, కలవలేకపోతే చాలా ఫీల్ అవుతుంటా ఆ టైంలో. అతన్ని ఎలా ఫేస్ చేయగలుగుతాము అనే ఫీలింగ్ ఒకరికి ఏదైనా ఒక వ్యవస్థలో కానీ, నేను రేపు 10:30 కలుస్తాను మీకు చెప్పాను, 10:30 నేను కలవలేకపోతే చాలా ఫీల్. మాట నిలబెట్టుకోలేకపోతున్నాను రాజకీయాల్లో, మరి అది పనికిరావు కదా, అబద్ధాలే చెప్పాల్సి వస్తుంది కదా. చూద్దాం సార్, నేను ఇంతవరకు అయితే ఆ స్టెప్ లేదు. ఓకే, దేవుని దేవాలయ ఇప్పటివరకు నిజాలతోనే ముందుకు పోతున్నాను, అది ఎలాంటి మూమెంట్ తీసుకుపోతుందో, బట్ అబద్ధం ఆడి రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, కానీ ఖచ్చితంగా ఫైట్ చేయబోతున్నాం గెలుస్తున్నాం. ఓకే, మిథున్ రెడ్డి అంటే మీ ప్రత్యర్థి, అంటే జనరల్గా మీరు టార్గెట్ చేయాల్సింది మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి బలాలేంటి, బలహీనతలేంటి? మిథున్ రెడ్డి బలం డబ్బు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కొడుకు. ఓకే, అదే బలం. బలహీనత ఏంటి? 2 సార్లు పార్లమెంట్ గెలిపించారు రాజంపేట పార్లమెంట్ ప్రజలు. ఓకే, అక్కడ అభివృద్ధి చేయలేకపోవడము, అసలు క్యాడర్ని పట్టించుకోకపోవడము. ఓకే, క్యాడర్ అనే వ్యక్తులు ఈ రోజుకి నాకు ఇది కావాలి అది కావాలన్నా ఏం వచ్చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, మీరు ఫోన్లు కానీ ఎత్తే పరిస్థితుల్లో లేరు అని ఎంతోమంది ఫోన్లు చేస్తుంటే ఎత్తే పరిస్థితులు లేకుండా ఇప్పుడు టచ్లోకి పోతుంటే వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ టచ్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. ఓకే, క్యాడర్ని సంతృప్తి పరచలేకపోవడం అంటారు. ఎస్, క్యాడర్తో మమేకం కాలేకపోతారు. మరి మీరు క్యాడర్తో మమేకం అవుతారా? ఖచ్చితంగా అవుతాం సార్. ఓకే, క్యాడర్తో మమేకం ఎందుకు అవ్వగలుగుతామంటే, నేను భూమిలోని పుట్టుకొచ్చినాను, ఏదో ఆకాశంలో వచ్చినాను కాదు. ఓకే, కష్టపడి పైకి వచ్చి ఓకే, ఖచ్చితంగా 5-స్టార్ హోటల్లో బిర్యానీ తినేదానికంటే బండి పైన వచ్చి ఇడ్లీ తినేది చాలా ఇష్టం నాకు. ఇష్టం అంట? ఎస్, ఎక్కడన్నా కారు ఎంత పెద్ద కార్ అయినా ఉండి, 1 కోటి రూపాయల కార్ అయినా ఉండి, ఎక్కడ బండి కనుకుంటే ఆపి ఆ రెడ్డి తృప్తిగా ఉండేది. ఎస్, అది చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ఉండేది అంటారు. సరే, మీరు అది బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, మీరు చంద్రబాబు నాయుడు గారి విజన్ నచ్చి మీరు పాలిటిక్స్లోకి వచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఆ ఏ కోణంలో మీరు అర్థం చేసుకుంటున్నారు? సార్, ఈరోజు ఒక ఎగ్జాంపుల్, 20-30 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు, ఫ్యూచర్లో అన్ని కేసులు ఉన్న వ్యక్తికి మనం అధికారం ఇస్తే 151 సీటు గెలు అసెంబ్లీ ఇచ్చారు,
అసలుకి అద్భుతంగా పరిపాలించాల్సింది పోయి అతను ప్రతి దాన్ని డిస్టర్బ్ చేశారు. ఒక కరెక్ట్గా నడిచే వ్యవస్థను కానీ పిలిచి డిస్టర్బ్ చేసేసాడు. దానిలో అలా ప్రశాంతంగా పోయే వ్యవస్థని పిలిచి దాన్ని కొట్టి మళ్ళా నీట్గా నడిచే పరిస్థితి తీసుకొచ్చి అంత డిస్టర్బ్ డిస్టర్బ్ ఫిలిం ఇండస్ట్రీ కానీ లిక్కర్ కానీ ఖచ్చితంగా శాండ్ కానీ రియల్ ఎస్టేట్ వ్యవస్థ కానీ అమరావతి క్యాపిటల్ కానీ అసలుకి మైనింగ్ వ్యవస్థ కానీ మీరు టచ్ చేసిన వ్యవస్థ అంతా డిస్టర్బే. ఓకే, ఈరోజు మీరు వైజాగ్లో క్యాపిటల్ ఉన్నారు, కర్నూలులో హైకోర్టు అన్నారు, ఊరికే స్టోరీస్ చెప్పేసి అంతా డిస్టర్బ్ చేసేసి అమరావతి డిస్టర్బెన్స్. ఆంధ్రప్రదేశ్ అనేది క్యాపిటల్ లేని రాజధాని లేని వ్యవస్థ అనేది ఈరోజు ఇమాజిన్ చేయండి, ఇండియాలో ఏ రాష్ట్రానికి లేదు అంత దుర్మార్గం. ఓకే, అటువంటి వ్యక్తిని మనం చేసుకోగలిగితే ఇట్లే ఉంటుంది పరిపాలన. ఓకే, అధికారం ఇస్తే అలా జరిగింది అంటారు మీ అభిప్రాయం. సరే, అట్లాగే నరహరి గారు, మీరు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, బయట మీరు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీనో ఇతర అంతా తిరుగుతూ ఉంటారు, అసలు ఏంటి బిజినెస్ కమ్యూనిటీలో బిజినెస్ ఇండస్ట్రియలిస్టులు చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారు, ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఎటువంటి అభిప్రాయాలు అంటే వీళ్ళిద్దరు? నేను ఒక ఎకరా కొందామని లోపల ఇంకో ఊళ్ళపై కొంటున్నారు ఆ ల్యాండ్, అంత డిమాండ్. ఓకే, ఈరోజు చెప్పిన 2 కోట్లు మళ్ళీ రేపు పోతే 2 కోట్ల 50 లక్షలు, ఇంత డిమాండ్. ఏ రాష్ట్రమే ఓన్లీ క్యాపిటల్ కాదు, నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్లో నలుమూలల ఏ ఊరైనా ఏ కాన్స్టిట్యున్సీ గురించి అయినా మాట్లాడుతున్నాను. నేను కల్లారా చూసా, అనంతపురం జిల్లాలో చూసా, కడప జిల్లాలో చూసా, కర్నూలు జిల్లాలో కానీ చూసా ల్యాండ్ల గురించి. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ చూసారు, ఒక ఇండస్ట్రీ, ఒక చంద్రబాబు గారు కమిట్ అయ్యి వస్తే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీకి ల్యాండ్ ఇవ్వడము, ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడము, వాళ్ళని డిస్టర్బ్ చేయకపోవడము, వాళ్ళకి ఇంకా ఏం కావాలని ఇవ్వడం, వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా రండి మా రాష్ట్రానికి ఏం చేస్తారో వీళ్ళని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో చంద్రబాబు గారు ఎక్స్పర్ట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చేసిందంటే, నా ల్యాండ్ ఒక 1 ఎకరా అర్జెంట్ పేమెంట్ కావాలా అమ్ముకుందాం అనుకుంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది అమ్మలేని పరిస్థితులు ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు. ఓకే, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఖచ్చితంగా మన కియా మోటార్స్ దగ్గర నుంచి బెంగళూరు వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉంటే మినీ హొసూర్ అయ్యింది ఇది. హొసూర్ ఎలా ఉంటుందంటే కర్ణాటక తమిళనాడు బార్డర్లో అసలు అద్భుతమైన సిటీ ఇండస్ట్రీస్, అటువంటి సిటీ దానికి మినీ హొసూరు లేదంటే దాన్ని క్రాస్ చేసిన ఆచరణ అవసరంలో మినీ హొసూర్ అయింది ఇది మన కియా మోటార్స్ టు బెంగళూరు. ఈరోజు మినీ హొసూర్ కాదు కదా, అక్కడ చూస్తే కియా మోటార్ అనుబంధ సంస్థలు కానీ జాకీ ఫ్యాక్టరీస్ కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఓన్లీ రేకుల షెడ్లు, దాంట్లో ఒక డిస్టర్బెన్స్, ఒక కియా మోటార్ ఒకటే రన్ అవుతుంది, మిగతా చిన్న చిన్న వ్యవస్థలు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టిన ఇండస్ట్రీస్ మినిమం 100-200 ఇండస్ట్రీస్లు గాలికి ఎగిరిపోయినాయి. ఎందుకు అంతే, నమ్మకం లేదు, అందరూ దౌర్జన్యము, లీడర్లు ఎప్పుడు పడితే అప్పుడు మా రికమెండేషన్స్, మాకు అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెట్టడాలు, అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ పోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇతనికి డిఫరెంట్ ఏంటంటే, సార్ అనుభవజ్ఞులు, ఒక వెరీ ప్రొఫెషనల్ ముఖ్యమంత్రి, అసలు ఇంతవరకు 0 కాంట్రవర్సీ, మన డబ్బు 1 రూపాయి ఆశించే వ్యక్తి కాదు, రాష్ట్రం డెవలప్ అయితే చాలనుకునే వ్యక్తి. అదే జగన్మోహన్ రెడ్డి అసలు అన్ప్రొఫెషనల్, ఎందుకంటే అతను ఖచ్చితంగా మనము రాష్ట్రం బాగ్ కంటే ఇంపార్టెన్స్ స్వలాభము, ప్లస్ ప్రతి ఒక్కరు డిస్టర్బెన్స్ చేయడము. మంచి బిజినెస్ మ్యాన్ కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, పెద్ద బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనేది బిజినెస్ డెవలప్ ఎలా అవుతుందంటే రాజశేఖర రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్. ఓకే, రాజశేఖర రెడ్డి సిమెంట్స్ బ్రహ్మాండం ప్రాఫిట్స్, అవన్నీ ఇప్పుడు ప్రాఫిట్స్ అంటే సార్, ఒక బిజినెస్ అనేది చేసినప్పటికీ ఆల్రెడీ 1 రూపాయి క్యాపిటల్ ఉన్న అవసరం ఉన్న చోట 1000 రూపాయలు క్యాపిటల్ మనకు కావాలి ఒక బిజినెస్కి, దానికి 90 రూపాయలు పెట్టి 1000 రూపాయలకి 10,000 రూపాయలు క్యాపిటల్గా పెట్టేసుకొని రన్ చేస్తే ఇంకా బిజినెస్ బాగుండదు ఎందుకు ఉంటుంది. ఓకే ఓకే, భారత సిమెంట్ మరి ఇన్వెస్ట్మెంట్ తక్కువ కదా అంటారు, కానీ గ్రామా సిమెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న దగ్గర నుంచి అది విపరీతమైన షేర్ వాల్యూ పెరిగింది. షేర్ వాల్యూ అదే దాన్ని ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు మన చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారు, 1000 రూపాయలు అవసరం ఉంటే 60 రూపాయలు 70 రూపాయలు పెట్టుకుని పెంచేశారు, ఇక్కడ రివర్స్లో తీసుకొచ్చి వ్యాపారం తీసుకున్నారంటారు, అందువల్ల చాలా బాగుంటుంది. ఓకే, అంటే లోకేష్ ఏంటి, లోకేష్లో ఏం చూశారు మొన్న మీరు పాదయాత్రలో బాగా యాక్టివ్గా పాల్గొన్నట్టున్నారు, ఏంటి రాజంపేట పార్లమెంట్ మొత్తం తిరిగినట్టున్నారు ఆయన తోటి, ఏంటి ఏం గమనించారు లోకేష్? అసలుకి లోకేష్ బాబు గారు అసలు నాకు అద్భుతమైన లీడర్గా ఆయన, అసలుకి నేను చాలా ఇమాజిన్ కానీ చేసుకోలేకపోయాను అంత అద్భుతమైన వ్యక్తి అనేది. ఎందుకంటే ఏంటి అంత అద్భుతం ఏం కనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ మామూలు ఎప్పుడు పోయినా ఒక 1/2 అవర్ అపాయింట్మెంట్, 1 అవర్ అపాయింట్మెంట్ సబ్జెక్ట్ మీద పార్లమెంట్ మీద దాని మీద మాట్లాడి సెలిపేటోళ్ళు. పాదయాత్ర ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కుప్పంలో చూశాను, ఓకే
అక్కడి నుండి మన పార్లమెంట్ పొంగనూరు ఎంట్రీ అయినప్పటికీ పబ్లిక్తో మాట్లాడే విధానం, మాతో మాట్లాడే విధానం, నాయకులతో క్యాడర్తో మాట్లాడే విధానము కంప్లీట్ చేంజ్. అంటే ఒక కష్టం అనేది స్టార్ట్ అయ్యి ఒక వజ్రాన్ని సానబడితే ఎలా ఉంటుంది ఒక స్టోన్ని అట్లా అనేది ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వచ్చేసింది. రాయలసీమలో తిరిగేటప్పుడు సాన పెట్టి బయటకు పంపించారు. లేదు, అద్భుతంగా ఆయనకే వచ్చేసింది. ఎవరు మనం ఏం పెట్టిన అవసరం లేదు ఆయన, ఎందుకంటే ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చున్నా హ్యాపీగా జరిగిపోతుంది. అటువంటిది రోడ్ బైక్ వచ్చేసి 4000 కిలోమీటర్లు తిరుగుతానని చెప్పి ఎండనక వాననక అసలుకి నేను కష్టపడినాను మీతో ఇందాక చెప్తున్నాను. నేను ఒక్కొక్కసారి దుమ్ము డస్ట్తో మేము ఇబ్బంది పడుతుంటాం. అంత 14-15 కిలోమీటర్లు మాకైతే అసలు డస్ట్ వచ్చేస్తుంది బాడీలో. మేము ఇబ్బంది పడతాం, అతను ఎక్కడ ఇంత ఇబ్బంది పడకుండా అసలు చాలా సునాయాసంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే మాటిచ్చి మీ సమస్యలు తీరుస్తానని అక్కడికక్కడే మాటిచ్చి ఖచ్చితంగా నేను కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టి మీకున్న సమస్యలు నేను తీరుస్తానని చెప్పి మాటిచ్చి ముందుకు పోగలుగుతున్నాడు. అసలు పాదయాత్రకి యునానిమస్గా వస్తున్నారు జనాలు, అసలు ఊహించని రీతిలో. పార్టీ క్యాడర్ అయినా లేకపోతే ప్రజలు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు వస్తున్నారు సార్. పార్టీ క్యాడర్ ఎంత వచ్చినా కానీ ప్రజల్లో లేనిది రారు ప్రజలు. మనం ఎంత పుష్ చేసినా కానీ ఒక్కొక్క ప్లేస్లో స్లోగా అసలు పీక్ వెళ్ళిపోయింది. ఈరోజు నెల్లూరులో చూస్తున్నారు, మా పార్లమెంట్లో చూస్తారు, చాలా ప్లేస్లలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్కి లోకేష్ బాబు రాసిపెట్టుకో. ఓకే సార్, ఇప్పుడు మీరు రాజంపేట యోగళం పాదయాత్ర సందర్భంగా సక్రమంగా నిర్వహించలేకపోయారు, చెంగల్రెడ్డి గారు మీకు ఇద్దరికి క్లాస్ తీసుకున్నారంట. లేదు సార్, అంటే ఏమైందంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే, అసలు పబ్లిక్ మీటింగు 6 గంటలకని వచ్చే వెహికల్స్కి జనాలకి కరెక్ట్గా రీచ్ చేయలేకపోయారు, కమ్యూనికేషన్ లేకపోయారు. అందువల్ల చిన్న డిస్టర్బెన్స్ కానీ, కానీ చాలా అద్భుతంగా అసలు పబ్లిక్ లెక్కలేదు. ఈ టాక్ చిన్న గ్యాప్ ఉంది, జరిగింది చిన్నగా సరిగ్గా జరగలేదు, చిన్న ఇది మిస్టేక్, బయట స్ప్రెడ్ అయింది, స్ప్రెడ్ చేశారు చాలా. ఓకే, అది అసంతృప్తి వ్యక్తం చేశాడు అని అంటే దాన్ని ఎక్కువ చేశారు అంతే, అందుకంటే లేదు. ఓకే, మొత్తానికి రాయలసీమలో అంటే లోకేష్ పాదయాత్ర రాయలసీమ పూర్తి చేసుకుని ఇప్పుడు నెల్లూరు, నెల్లూరు తర్వాత ప్రకాశం అనుకోండి. అంటే దాదాపు మీరు ఇందాక అన్నారు కదా గోల్డ్ స్పూను డైమండ్ స్పూను, కానీ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు కామన్ మ్యాన్ స్పూన్ అయిపోయినట్లు ఉంది కదా, 100% కామన్ మ్యాన్ స్పూన్కి వచ్చేసాడు. రైట్ సరే, ఇక మీకు సంబంధించి యాజ్ ఏ ఘంటానర హరి, అంటే మీరు 14 సంవత్సరాల వయసులో మీ తండ్రి గారు చనిపోయారు, అంటే అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ప్రయాణం ఉంటుంది, ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో యుద్ధాలు, అవన్నీ ఏంటి, అసలు ఎలా ఈ సక్సెస్ని ఎలా తీసుకొచ్చుకోగలిగారు? అదే సార్, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే నా జీవితంలో నాది ఇట్లా ఉండడమే తప్పితే ఇట్లా ఉండేది లేదు. నేను పోయిన దాని గురించి వెతుక్కొని ఎక్కువ, నెక్స్ట్ ఏంది అనే దాని గురించి ఆలోచిస్తున్నా. అట్ ద సేమ్ టైం భగవంతుని ఆశీర్వాదం కానీ కావాలా, మనం ఎంత కష్టపడినా కానీ ఆశీర్వాదం కాదు. అది ఖచ్చితంగా ఒక మైనింగ్ వ్యవస్థ నుండి స్టార్ట్ చేసి అనుకోకుండా, రియల్ ఎస్టేట్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేని బిజినెస్, నాకు ప్యాషన్ మైనింగ్. అటువంటి బిజినెస్లో ఉండగా ఒక ఫ్రెండ్ ల్యాండ్ ఢిల్లీ, ఒక ఢిల్లీ అతను ల్యాండ్ మన రాజ్నాథ్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసి ఇట్లా నాకు ఉంది ఎవరికైనా సేల్ చేసి పెట్టండి అని ఆయన అడిగితే, నేను అది బిజినెస్ కాదు పంకజ్ అంటే ఫ్రెండ్స్కి బోల్దేవు అంటే, సరే మొహమాటంతో ఒక ఫ్రెండ్ అడిగాడని మొహమాటం, దీన్ని సబ్జెక్ట్ చూస్తే అక్కడ సక్సెస్. ఓకే, అక్కడ నుంచి దాంట్లో రియల్ ఎస్టేట్ టైం అది మనం ముందుకెళ్ళిపోయారు. ఏం బిజినెస్లు చేస్తారు ఇప్పటి వరకు? ఏం మైనింగ్ రియల్ ఎస్టేట్ మైనింగ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఏంటి మరి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే సమయానికి మీకు ఉన్న మైనింగ్ క్వారీస్ని అమ్మేసుకున్నారంట నిజానా? ప్రకాశంలో గెలాక్సీ ఎందుకు ఇంకా మైనింగ్ అంటే, అప్పుడు కోవిడ్తో మైనింగ్ కానీ బాగా స్లో అయిపోయింది. ఇటలీ ఎక్స్పోర్ట్, చైనా ఎక్స్పోర్ట్ ఇవన్నీ మైనింగ్ బిజినెస్ స్లో అయింది, అదొక కారణం అనుకోండి. మీ ప్రత్యర్థి చేతుల్లో ఉంది అనవసరమైనటువంటి కాంప్లికేషన్, అదొక కారణము. నెక్స్ట్ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎక్కడ వ్యాపారాలు చేయకూడదని దేశం తీసుకుని వచ్చాను. ఏపీలో తెలంగాణ రాజకీయ చేయరు బిజినెస్ ఎందుకని అంతా అంటే, ఇంకా మైనింగ్ వద్దని
ఎందుకో స్లోగా తగ్గిస్తూ వచ్చేసి అంటే కాంట్రవర్సీ అవుతుందని. అంతేనా పొలిటికల్ గా ఉన్నప్పుడు వాదాలు మనం కొద్దిగా ఇప్పటికే ఎంతవరకు లేనిపోయినట్టు నవీంద వేసేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి వేసేసారు, ఏమేమి వేసేసారు? రైట్స్ జరిగినాయా? రైట్స్ అనేది కాదు, ఇష్యూస్ని, చిన్న ఇష్యూస్ని రప్చర్ చేసి దాన్ని పెద్ద ఇష్యూస్గా క్రియేట్ చేసి, జిఎస్టీ లేదా ఐటీ, ఐటీ బ్యాంక్స్ ఇష్యూస్ అవన్నీ ఈడీ దాకా వెళ్ళారా? ఐటీ దగ్గర వెళ్తాం ఫ్యూచర్లో ఖచ్చితంగా. ప్రమోషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటిది ఏంటంటే ఎవరైతే ఉన్నారు బిజినెస్ మ్యాన్ వాళ్ళు మాట వినకపోతే వాళ్ళ మీద అనేకమైనటువంటి ఉంటాయి. అది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేది పక్కన పెడితే ఇటువంటివి అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి రాజకీయంగా. సరే, మీకైతే తొందరలో ప్రమోషన్ వచ్చింది అండ్ నోటీసులు వస్తాయి తర్వాత వచ్చాయి ఆల్రెడీ, బట్ పట్టించుకోవడం ఓకే. నేను అసలుకి నేను నమ్మిన సిద్ధాంతం నేను నిజాయితీగా ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే, వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ. ఎస్, కానీ కుదరదు కదా నోటీస్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వాలి కదా. అటెండ్ అవ్వాలి అన్నిటికీ. దాన్ని సిస్టమేటిక్ ఫేస్ చేస్తారు, సిస్టమేటిక్ ఫేస్ చేయాల్సింది ఖచ్చితంగా. అట్లాంటి మనం తప్పు చేస్తే భయపడాలి. కానీ మరి ఇప్పుడు దాకా ఆగరు కదా, అరెస్ట్ మొదలవుతాయి. తప్పు చేయని, తప్పు చేసిన వ్యక్తులకు భయం లేకుండా జరుగుతున్నారు. మాకేముందంటే అంటే ఈ తప్పులతో సంబంధం లేదు కదా, ప్రత్యర్థులు అయితే చాలు కదా అరెస్టులు చేయడానికి లేదా కేసులు పెట్టడానికి. అంతవరకు రావన్నది, అంతవరకు రావా? ఎందుకని అంటే మనం క్లీన్ ఉంది. అట్లా ఏముండింది, క్లీన్ అందరికి క్లీన్ ఉండింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవాలి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, అట్లా ఉంటారా ఫైట్ చేసుకోవడం అంటారు. ఓకే, అంటే ఈ సక్సెస్లో అంటే మీరు ఆర్థికంగా స్ట్రాంగ్ ఉంటేనే పార్లమెంటు, లేదంటే వాస్తవంగా రాజకీయాల్లో మాట్లాడుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళకి పార్లమెంట్ సీట్లు అనే ఫీలింగ్, అంటే దానికి సిద్ధమయ్యారా ఆ స్థాయిలో? అంటే ఆర్థికంగా స్ట్రాంగ్ అనే దానికంటే మానసికంగా వెరీ స్ట్రాంగ్. నేను మానసికంగా స్ట్రాంగ్, మరి డబ్బులు కూడా కావాలి కదా. పార్లమెంట్ దానికి కాల్సి ఉన్నాయి అంటే. అంటే నరహరి గారు అంటే ఆర్థికంగా బలంగా నేను ఇంత పెడతానని చెప్పని అంత పెట్టలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి, ఏమంటారు దాన్ని? అంటే అది ఇప్పటికే పార్లమెంట్ అంతా తెలుసు, నేను చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ అది పబ్లిక్ ఎక్కువ చూపించుకొని చెప్పుకునేంత అవసరం నాకు లేదని నా ఫీలింగ్. చెప్పాల్సిన అవసరం లేదు, పబ్లిక్ ఇండైరెక్ట్ పని చేసుకోవడం బెటర్ అంటారు. ఓకే, తెలుగుదేశం పార్టీలో ఏంటి అసంతృప్తులు ఎందుకు వచ్చినాయి? మీకు సిక్కెట్, మీకు టికెట్ ఇవ్వటానికి లేదా మేము ఇన్ఛార్జ్గా అదే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడానికి మీరు కొంతమంది లీడర్లకి కార్లు కొనిచ్చారని, కొంతమంది లీడర్లకి డబ్బులు ఇచ్చారని, ఇటువంటి ప్రచారం ఉంది ఎంతవరకు సరిపోయినోళ్ళే? ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు బాగా హ్యాపీగా తిరుగుతుంటారు, వీళ్ళిద్దరు ఎట్లా డిస్టర్బ్ చేయాలా అని ఒక కారణంతో సరిపోయిన వాళ్ళు బాగా క్రియేట్ చేసి అలా డిస్టర్బెన్స్ చేసే ప్రోగ్రామ్ ఉన్నారు. కానీ ఇప్పుడు నిజం నిలకడగా తెలుస్తుంది అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అది రెండు రోజులు విషయం అంతే కావాలని పుట్టింది. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం తెలుగుదేశం వైసీపీ నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కంటే, వైసీపీ నుంచి ఎదుర్కొంటున్నటువంటి దెబ్బల కంటే తెలుగుదేశం పార్టీ అంతర్గత కుటుంబ కలహాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి నరహరి గారు ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు నాకైతే పెద్దగా అనిపించలేదు, కానీ కుటుంబ కలహాలు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాను నేనైతే. ఓకే, అది ఎందుకంటే చేసి చాలా అయిపోయింది లైఫ్లో. ఎదుటోళ్ళు ఇంకా ఏం చేస్తారని చూస్తున్నా కానీ వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు కుటుంబ కలహాలు అవేమి పెద్ద ఇష్యూ కాదండి నా దృష్టిలో. అవన్నీ చిన్న చిన్న పరిష్కారం అవుతాయి అంటారు? 100%. అంటే అసలు జనరల్గా మీకు తెలుగుదేశం పార్టీలో అక్కడ ఉన్నటువంటి వైసీపీలో చాలామంది నేతలు ఉదయం అంతా తెలుగుదేశం పార్టీలో ఉంటారు, రైతులంతా పెద్దిరెడ్డితో ఉంటారు అనేటువంటి ఒక అపప్రద ఒక అప విషయం ఒక ప్రచారం ఉంది. దాన్ని ఎంతవరకు దాన్ని అంగీకరిస్తారు? కొంతవరకు అయితే అంగీకరించకపోవచ్చు, కానీ చెప్పలేము. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను బాగా, కొంతమంది జరుగుతున్నాయని వాస్తవంగా చూస్తున్నాను. దాని అన్ని సార్ నోటీసులు ఉన్నాయి, సార్ ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకుంటారు అటువంటి వాళ్ళకి. అటువంటి వాటి విషయంలో అంటే జనరల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గంలో సైతం ఓడిస్తానని సవాల్ చేసి ఆయన అక్కడ యుద్ధం చేస్తున్నాడు. మరి అటువంటి నేతలతో తెలుగుదేశం పార్టీలో నేతలు ఆయన వాళ్ళతో సత్య సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయంటే అసలు రాజకీయం ఏం చేస్తారు, ఎలా చేస్తారు తెలుగుదేశం పార్టీ? అట్లేం లేదు సార్, వాళ్ళు చెప్తుంటారు కుప్పంలో గెలిపిస్తాము, వైనాట్ 175 ఇటువంటివి బాగా చెప్తుంటారు. బట్ వాళ్ళకి తెలుసు పొంగనూరులో ఏం జరగబోతుంది, రేపు రాజంపేట పార్లమెంట్లో ఏం జరగబోతుంది అనేది. అప్పుడే ఆల్రెడీ వాళ్ళ పాటికి వాళ్ళు అలర్ట్ అయ్యారు ఏం చేయాలి, నెక్స్ట్ రాజకీయం ఎలా మూమెంట్స్ చేయాలనేది. బట్ కాలమే సమాధానం చెప్తుంది. ఇంకొక 9 మంత్స్లో ఎలక్షన్స్, ఖచ్చితంగా ఆ రోజు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సార్ 1 లాక్ మెజారిటీతో గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాజంపేటలో మీరు 1 లాక్ గెలుస్తారు.
అంటే ఇప్పుడున్న మీరు ఇందాక నా ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలే రైతులు మరి పెద్దిరెడ్డితో ఉంటే అది ఎలా సాధ్యం? అది సార్ దగ్గర రిపోర్ట్స్ పోయాయి సార్, కంప్లీట్గా రిపోర్ట్స్ పోయాయి. సార్ ఎన్నేళ్ళు రాజకీయంలో, ఆయనకేం రిపోర్ట్స్ ఉండవు అనుకుంటున్నారు? 100% ఉన్నాయి. దానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని చర్యలు కానీ స్టార్ట్ అయింది. అది వాళ్ళకనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకనే అర్థమైపోయింది జరుగుతుంది. యాక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే అసలు పొంగనూరులో ఇప్పుడు ఎవరైతే పెద్దిరెడ్డికి ప్రత్యర్థిగా బాబు చల్లబాబు నియమించారు, అసలు ఆయన ఆ స్థాయిలో పెద్దిరెడ్డిని ఢీకొట్టగలుగుతాడా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమీకరణలు అక్కడ ఇంటర్నల్గా లోకలకలు ఉన్నట్లున్నాయి కదా, ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్గా ప్రకటించారంటే ఖచ్చితంగా దాని ఇంట్లో చాలా అర్థాలు ఉంటాయి. అంతలేని ఏ వ్యక్తిని తీసుకురాలేరు. బట్ సార్ దాని మీద ఏం నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు మాకు సార్ ఎవరు చెప్తే వాళ్ళే మా క్యాండిడేట్. ఎవరు చెబితే వాళ్ళే. ఏంటి అసలు మీరు ఎంపీ అభ్యర్థిగా కంటే కూడా ఎంపీ అభ్యర్థి అంటే ఎన్నికల అటు ఇటు అయితే మీరు రాజంపేట ఎమ్మెల్యేగా వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర సంకేతాలు వచ్చాయని, లేదా దానికి కూడా మీరు ప్రిపేర్గా ఉండాలి, ఏంటి అది ఎంతవరకు వాస్తవం? అది ఏం లేదు సార్, అంతా చెప్తుంటారు. బట్ నడుస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్. సార్ నన్ను ఎక్కడ నిలబడు, నువ్వు అక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు, లేదంటే ఆ పార్టీ ఆఫీస్ బయట నిలబడినా కానీ నిలబడతాను నేను. అంతేనా? అంతే, సార్ ఆదేశిస్తే నేను ఎక్కడ ఉండడానికని రెడీ. ఎంపీగా అయినా ఎమ్మెల్యే కానీ ఏదైనా సార్, ఏదైనా అంటే సార్ ఇంత ఎలివేషన్ ఇచ్చాడు ఒక నా మీద నమ్మకంతో ఖచ్చితంగా ఈ అబ్బాయికి మనం ఏదో చేయాలా ఆయన సంకల్పంతో నా మీద. అసలు ఎవరికైనా అనౌన్స్ చేశారు లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అనౌన్స్ చేశారు. అటువంటి వ్యక్తికి నేను విశ్వాసం ఉండడమే. అవును, అది మరి ఛాన్స్ కొట్టారు. మామూలుగా అయితే ఇప్పుడు చాలా మందికి అడుగుతున్న వాళ్ళకి ఎవరికి అనౌన్స్ చేయకుండా మీకు అనౌన్స్ చేశారు, మరి మీలో ఏం ఆకర్షించారో, మీరు మీరు బాబు గారికి ఏం ఎట్లా ఆకర్షించారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అయితే ఇప్పుడు అది జరిగి ఉంది. యా అంటే ఇప్పుడు రాజంపేట అంటే చెంగలరాయుడు గారు మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు, ముందుకు నెట్టిన వాళ్ళు ఆయన ఒకరు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని మీరు అక్కడ ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడు ఆయనకి లేనట్టే. చెంగలరాయుడు గారు ఎప్పుడు నా గురువు, ఆయన నా మనసులో ఉంటాడు. బట్ ఆయన మనసు నొప్పి కొన్ని నేను ఏదైతే రాసి పెట్టుకుని ఆయన మనసు ఎప్పుడు నొప్పి చెప్పని చేయను. ఎందుకంటే ఒక ఇద్దరు చాలా అండర్స్టాండింగ్తో పోయే వ్యక్తులు నేను చెంగలరాయుడు గారు. బట్ సార్ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారు, నేను కట్టుబడి ఉంటాను. అంతే, ఫైనల్గా అయితే అదే దాంట్లో ఉంటారంట. అంటే రాజంపేట సరే ఓకే, ఇప్పుడు జరిగేటువంటి రాబోయేటువంటి రోజుల్లో అంటే మీరు రాజంపేట ఎంపీ క్యాండిడేట్, బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే నేను పురంధేశ్వర గారి నియామకంతో పెద్దగా లేదనిపిస్తుంది లేండి. సరే ఫైనల్గా బీజేపీ కూడా కలిసి పోటీ చేసే పనికైతే అక్కడ సత్యకుమార్ గారు ఆస్పిరెంట్గా ఉన్నారు, అట్లాగే గతంలో పురంధేశ్వర గారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆమె రావచ్చు. ఏంటి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనది పిలియరు, మళ్ళీ ఆయన రావచ్చు? ఏంటి మరి ముగ్గురు బీజేపీ ప్రధానమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏంటి అప్పుడు మీ పరిస్థితి? ఏం లేదు సార్, అదే చెప్పాను. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. సార్ మాట నేను కాదనే వ్యక్తిని కాదు. కారణం ఏంటంటే నేను ఏదో సాధించేలా రాజకీయంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, ఒక బ్రాండ్ లాగా ఉండాలా, మన మాటని ఖచ్చితంగా ఒక వాల్యూ తీసుకోవాలి ఎదుటోళ్ళు. హరి చెప్పారంటే ఒక పని నడుస్తుంది అని, ఒక చిన్న వ్యక్తి కాబట్టి ఒక పెద్ద వ్యక్తి వరకు. దేవుని వల్ల ఇప్పటి వరకు నా 1 ఇయర్ జర్నీలో అదైతే నేను చేసుకోగలిగాను. హరి అనే వ్యక్తిని మీరు ఎవరిని అడిగినా ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఓకే, తన పని తను చేసుకోవడంలో ఎక్స్పర్ట్, ఎవరిని డిస్టర్బ్ చేయడు. బట్ తన జోలికి వస్తే కొద్దిగా ఇబ్బంది అని అట్లా ఫీలింగ్ అనుకున్నాను. సాటిస్ఫై చేయట్లేదు అంటుంది నాయకులను కాకపోతే ఇంకా ఎంతవరకు చేస్తాం కానీ ఎంత చేస్తాం ఇంకెక్కడ చేస్తాం. సరే అంటే అంతవరకు ఓకే. ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం అవసరం అంటారా, లేదా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే చాలంటారా? నాకున్న రాజకీయ నాలెడ్జ్ ప్రకారంగా అంతవరకు నేను ఆలోచించలేకపోయాను. కానీ నేను చేయించుకుంది ఓన్లీ టీడీపీ సర్వే చేయించుకున్నాను. ఓకే, వాళ్ళు కలిసి పోటీ చేస్తారా చేయరా అనేది నాకు తెలియదు సార్ డెసిషన్. నేను మటుకు టీడీపీ వరకు ఖచ్చితంగా పోటీ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఈ రోజు ఎలక్షన్స్ వస్తే ఉత్తర టీడీపీ 5 సీట్లు గెలుస్తారు రాజంపేట పార్లమెంట్. ఈ రోజు ఎలక్షన్స్ వస్తే అసలు మీరు ఎట్లయితే వైసీపీని మరీ మీరు తగ్గించేస్తున్నారు? లేదు చూసుకోండి, 5 సీట్లు వస్తాయి. అవి ఎందుకు ఏవి అనేది బాగుండదు చెప్తే 5 సీట్లు వస్తాయి. 5 సీట్లు వస్తే మీరు గెలుస్తున్నారు. ఇది ఓన్లీ టీడీపీ, ఓన్లీ జనసేనతో సంబంధం లేదు. జనసేన వస్తే మెజారిటీలు వస్తాయి. మెజారిటీ పెరిగింది రాయలసీమలో, అటువంటి పరిస్థితి ఉందా? జనసేన వస్తే మెజారిటీ పెరుగుతుంది. మరి బీజేపీ వస్తే? బీజేపీ వస్తే అనాలిసిస్ చేసుకోలేదు సార్, కొద్దిగా ఆలోచించుకుని ముందుకు పరిస్థితి తలగిందులు అయితే అంటారు అట్లే ముందుకు పోవచ్చు. కానీ అనాలిసిస్ చేయాలి. నేను జనసేనని వాచ్ చేశాను కానీ బీజేపీ వచ్చి కొద్దిగా అనాలిసిస్ చేసుకుని పోల్సి వస్తుంది. అది రాజంపేటలో మైనారిటీ ఓటు ఉన్నట్లుంది కదా. అవును సార్. మరి వాళ్ళు వేస్తారా రేపు? అంటే బీజేపీతో వస్తే వేస్తారా అనే దానికంటే మైనారిటీస్కైనా హిందూస్కైనా ముస్లింస్కైనా ఏ క్యాస్టిజంకైనా
వాళ్ళు ఒక చిన్న ప్లాట్ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు, చిన్న డెవలప్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, రోడ్స్ సరిగ్గా లేవు, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా ఎడ్యుకేషన్ చేసుకోలేకపోతున్నారు, ఆరోగ్యశ్రీ వాళ్ళకైనా ఒకటే మాకైనా ఒకటే, ఎవరికైనా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీనే, ఇవన్నీ టమాటోస్ వాళ్ళైనా పండిస్తారు మనం, ఇవన్నీ మ్యాంగోస్ కానీ ఏ దానికి ఒక డెవలప్మెంట్ లేకపోతే ఎవరైనా వ్యతిరేకత కావాల్సిందే, ఎవరైనా డెవలప్మెంట్ జరగబోయే వ్యవస్థ వైపు పార్టీ వైపు చూడాల్సిందే. ఓకే, అంటే నరహరి గారు మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అది మిగిలినటువంటి ప్రాంతాలు అయ్యి ఉండొచ్చాం, కానీ ఆంధ్రప్రదేశ్లో కులాలు మతాలు ఈ కులం లేదా ఆ ప్రాంతం ఎన్ని బాగా మనుషుల్లో అనవసరమైనటువంటి ఒక రుగ్మతలు ఏర్పరిచారు. లేవని నా ఫీలింగ్ సార్, ఒకప్పుడు ఉన్నాయి, ఓకే మీరు చెప్పినట్టు ఉండొచ్చు, కానీ నా క్యాలిక్యులేషన్ ఏంటంటే యువత అనేది ఈరోజు ప్రాధాన్యత వచ్చేసింది. యువతలో ఇప్పుడు కమింగ్ జనరేషన్, ఇప్పుడు రన్నింగ్ జనరేషన్స్లో క్యాస్ట్ కులాలు మతాలు అనే దానికంటే డెవలప్మెంట్, వ్యక్తి కరెక్టా కాదా, ఇతను మనకి ఖచ్చితంగా ముందు నడిపించగలుగుతా లేడా, ఇతనిలో నిజాయితీ ఉందా లేదా కానీ చెప్పగలుగుతున్నా, అంత స్పీడ్ ఉంది యువత. యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది, యువతకు బాగా తెలుసు ఎవరికి ఓటు వేయాలా, ఎవరి కోసం కష్టపడాలా, ఎవరిని ఈసారి రాజంపేట ప్రాంతానికి అధికారం చేపట్టాలా, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎలా చేసుకోవాలి అనేది యువతకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటే ఏమని చేయగలుగుతారు, క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. ఓకే, అట్లాగే అసలు మీరు రాజంపేట సరే మిమ్మల్ని యువత లేకపోతే మహిళలు అందరు కలిసి గెలిపించారు అనుకోండి, సరే మీరు అనుకున్నట్టు ఒక ఓటుతోటి గెలిచిన లక్ష ఓట్లతో గెలిపారు, గెలిపిస్తే మీరు రాజంపేట పార్లమెంట్కి మీరేం చేస్తారు, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీకు ఐడియా ఉండొచ్చు, ఏంటి మీరేం చేస్తారు? ఖచ్చితంగా సార్, ఒక్కొక్క పార్లమెంట్లో మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఒక అసెంబ్లీలో మా అసెంబ్లీలో కోడూరులో 100 పెట్టచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అంత స్కోప్ ఉంది. మ్యాంగోస్ పల్ప్ యూనిట్స్ 100 పెట్టచ్చు, పల్వరైజింగ్ మిల్స్ అయితే 100 పెట్టచ్చు, అది పల్వరైజింగ్ మిల్స్ కోడూరుకి రాజంపేటకి మధ్యలో ఉంటుంది, బట్ 100 ఇండస్ట్రీస్ యూనిట్స్ పెట్టచ్చు, బాల్ మిల్స్ ప్లస్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఎస్కవేటర్స్, డంపర్స్, అట్లా ఒక అది కానీ ఒక యూనిట్ నా సమానం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా. నెక్స్ట్ ఇలా రాయచోటి, రాయచోటికి వస్తే ఖచ్చితంగా రాయచోటిలో మనము ఒక ముస్లిం మైనారిటీస్ ఉన్న ఒక పెద్ద హబ్ రాయచోటి, వాళ్ళు ప్రతి ఒక్కరు కువైట్లో సౌదీలో చాలామంది ఉన్నారు. రాయచోటిలో ఒక పుట్లో లారీలు, రాయచోటిలో ఉన్న లారీలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు, ఓకే విజయవాడ తర్వాత అక్కడ ఎక్కువ ఉంటాయి, అంత హెవీ లారీలు, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ రాయచోటిలో, అంత మీరు ఇమాజిన్ చేయండి, హబ్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ చేయొచ్చు. నెక్స్ట్ తంబాలపల్లి, తంబాలపల్లిలో హార్స్ రేస్, ఎంత అద్భుతమైన హార్స్ రేస్, టూరిజం పక్కన చూసే మళ్ళీ తంబాలపల్లి చూసే జీరో డెవలప్మెంట్, అక్కడ 2000 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా చేసి పడేస్తారు, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సరిపోయిందా, ఇంత చేశారు ఇంకా ఆయనకు సరిపోవట్లేదు ఇంకా అన్న ఫీలింగ్, మళ్ళీ నెక్స్ట్ నిలబడుతున్నాడు. అంటే మదనపల్లి, మదనపల్లి ఖచ్చితంగా, మదనపల్లి అంటే అసలు మీరు అసలు చాలా అద్భుతమైన సిటీ, రాయలసీమలో ఒక మంచి సిటీ అంటే ఒక బ్యూటిఫుల్, ఒక బెంగళూరు టెంపరేచర్కి దగ్గర ఉన్న సిటీ మదనపల్లి, అటువంటి సిటీ ఎడ్యుకేషన్ హబ్ చేయొచ్చు, ఇంకా టమాటో యూనిట్స్ ఎన్ని పెట్టచ్చు అంటే అన్ని పెట్టచ్చు, అక్కడ కానీ ఒక అక్కడ 300 ఇప్పుడు ఏమైనా 150 రూపాయలు ఉంది టమాటా కేజీ, ఒకప్పుడెప్పుడు ఏమన్నా వాళ్ళు 3 నెలల క్రితం ఏమన్నా టమాటాలు మొత్తం తీసుకొని పోయి 2000 బాగా పోస్తాం, ఇదే సార్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే ఏముండదు. ఈరోజు మనకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ లేవు మదనపల్లిలో, కరెక్ట్ సబ్సిడీస్ లేవు, సిస్టమ్ లేదు, ఎవరు ఇవన్నీ చేయాల్సింది గవర్నమెంటే కదా, వేరోసెస్, కోల్డ్ స్టోరేజెస్ ఒక అద్భుతంగా తయారు చేయగలిగితే టమాటో 150 రూపాయలు ఉన్న టమాటా 150 ఉంటుంది, లేదంటే 200 ఉంటుంది, కానీ అది 6 రూపాయలకి 2 రూపాయలకి రూపాయికి కానీ దిగజారింది టమాటా. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఎవరి వల్ల? ఓకే, అంటే మీరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ విజన్ లేటర్ కూడా అధికారంలో ఉన్నారు కదా, మరి అప్పుడు ఉన్నారు, అప్పుడు మనకి రాజంపేట అధికారం లేదు కదా, ఓకే అప్పుడు అధికారం లేకపోవడం వల్ల కట్టలేదు, అధికారం లేకపోవడం వల్ల డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా. ఈరోజు అధికారం అనంతపురం లాస్ట్ టైం ఎంత అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు ఓకే టీడీపీకి, వెంటనే కియా ఇండస్ట్రీస్ వచ్చా, ఆడ అనంతపూర్లో ఉన్న కియా ఇండస్ట్రీ ఏరియాకి పోతే ఆడ 10,000 కానీ లేదు ఎకరా, 10-20,000 కానీ లేదు ఎకరా, ఈరోజు 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు ఎకరా, ఎందుకు అనంతపూర్లో అంత అద్భుతంగా పట్టం కట్టారు ప్రజలు ఆయన నమ్మి, ఎవరైనా ఆయనకు కానీ ఉంటుంది కదా ఆలోచన, అదే ఈసారి రాజంపేట ఖచ్చితంగా పట్టం కట్టారనుకోండి ఖచ్చితంగా చేయగలుగుతారు, అంటే మీ విజన్ మొత్తం కూడా బిజినెస్ మార్కెట్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, పల్ప్ యూనిట్స్ కావచ్చు, మ్యాంగో ఫ్యాక్టరీస్ కావచ్చు,
వీటిని ఎక్కువ ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ చేయగలుగుతామో, ఇండస్ట్రీస్ రాగలుగుతాయో, ఆటోమేటిక్గా వేరే దాన్ని డెవలప్ చేయని అవసరం, ఆటోమేటిక్గా అన్ని అద్భుతంగా పరిగెడతాయి. బిజినెస్ పది ఇండస్ట్రీలు పెడితే రోడ్డు వచ్చేసింది, పవర్ వచ్చేసింది, ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది, ఇల్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేసి. ఓకే, మన ఇప్పుడు వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది ఎలా చేయగలుగుతాం అనేది నాకు ఇంతవరకు అంత సబ్జెక్ట్ పోలేదు, కానీ ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం అయితే తీర్చాల్సిందే. నెక్స్ట్ మన అన్నమయ్య డ్యామ్ తెగిపోయి అసలుకి ముంపు గ్రామాలు అయితే రోడ్డు పైన ఉన్నారు ఈరోజు, వాళ్ళని ఆదుకునేటోళ్ళు లేరు. ఓకే, రాజంపేట టౌన్లో. బట్ ఆ సిచ్యువేషన్స్ అన్ని మనము ఎందుకు ముంపు గ్రామంలో అన్నమయ్య డ్యామ్ తెగిందంటే వీళ్ళు ఇసుక రించులు, ఇసుక వాళ్ళ ఎక్విప్మెంట్ని కాపాడుకోవడానికి డ్యామ్ ఎత్తకుండా ఆపడం వల్ల, వాళ్ళు ఆల్రెడీ ఇసుక రించులు ఇసుక చేసుకుంటూ వాళ్ళ ఎక్విప్మెంట్ హెవీ ఎక్విప్మెంట్స్ ఎక్స్కవేటర్స్ 370 270 ఎక్విప్మెంట్ మామూలుగా అయితే పర్మిషన్ ఇవ్వరు, 370 270 ఇసుక రించుల్లో పర్మిషన్ ఇవ్వరు అవి యూజ్ చేయడానికి, ఓన్లీ జేసీబీ వరకు ఇస్తారు పర్మిషన్. కానీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ డంపర్లు పెట్టి లిఫ్ట్ చేస్తూ అవి ఆడ డ్యామ్ ఓపెన్ చేస్తే ఇవి ఎక్కడ కొట్టుకొని పోతాయని చెప్పి దానికి ఇవి లిఫ్ట్ చేయడానికి ఒక 1 hour 2 hours టైం పడింది. ఆడ వెళ్ళిపోయింది, చాలా మంది రోడ్డు పైకి వచ్చారు. అటువంటి వ్యక్తుల్ని 100% దేవుడైతే క్షమించాడు, ఖచ్చితంగా త్వరలోనే దానికి ఒక మంచి నిర్ణయం అయితే రాబోతుంది. ఓకే, ఏంటి మీకు కిషోర్ కుమార్ రెడ్డి గారికి పీలేరు, ఏంటి గ్యాప్, ఏంటి గ్యాప్? ఏం లేదు సార్, బాగుంటారా? చాలా బాగుంటారా? లోపల కూడా బాగుంటారు, చాలా బాగుంటుంది. బాగుంటారా? గ్యాప్ ఏం లేదు, గ్యాప్ ఏం లేదు. రాజకీయ ఇది పబ్లిక్ లో ఉంటుంది అట్లా, అవన్నీ నడుస్తుంటాయి ట్విస్ట్లు. ఓకే, అసలు మీకు డికే ఆదికేశ్వర నాయుడు గారి కుటుంబానికి ఏంటి రిలేషనా? రిలేషన్ సార్. ఎట్లా? ఇప్పుడు సత్యప్రభ గారు ఉన్నారు కదా, లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు. సత్యప్రభ గారు మా వైఫ్ వాళ్ళ మదర్ ఓన్ సిస్టర్, సిస్టర్స్ ఇద్దరు. ఓకే, వైఫ్ వాళ్ళ సొంత పెద్దమ్మ. ఓకే, సిస్టర్స్. ఓకే, అట్లా అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఏమైనా ఉందా? లేదా ఉంటుంది సార్? ఎందుకు అంటే మరి ఆదికేశ్వర నాయుడు కుమార్ శ్రీనివాస్ కూడా రంగంలో దిగుతాడు అంటున్నారు అంటున్నారు కానీ బట్ ప్రస్తుతానికైతే లేదు, ప్రస్తుతానికైతే రాలేదు. రాలేదు. ఓకే, వస్తే గనక వస్తే మంచిది, రాజకీయాల్లో వస్తే మంచిది, చాలా మంచిది. మరి అంటే సత్యప్రభు గారు గతంలో కంటెస్ట్ చేశారు రాజంపేటకి, మరి ఇప్పుడు ఆయన వస్తే మరి మీరు నరహరి గారు మరి సిస్టర్ శ్రీనివాస్ గారు? అదే సార్, ఇప్పుడు సార్ ఆదేశిస్తే ఓకే, 100% ఓకే సపోర్ట్ అయితే ఉంటుంది. ఇవిలాగైతే ఇంకొక 1 step ముందుకెళ్ళి నా సపోర్ట్ అవుతాం సార్ ఆదేశిస్తే. ఓకే, సార్ శ్రీనివాస్ గారికి ఇస్తే శ్రీనివాస్ గారికి, నరహరి గారికి ఇస్తే నరహరి గారికి అంటారు. ఆల్రెడీ మీరు ప్రకటించున్నారు కాబట్టి, మీరు పని చేసుకుని వెళ్తున్నారు కాబట్టి మీకు స్పేస్ ఇది క్రియేట్ చేయ ఉందంటారు. ఓకే, అసలు ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఇవి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఏమనిపించింది? బాగా క్లమ్జీగా అనిపించిందా, ఏదో ఇంట్రెస్ట్ బాగా ఫ్యాషన్గా వచ్చారు బిజినెస్లో నుంచి ఏదో చేయాలని వచ్చారు, ఈ 1 year ఏమైనా క్లమ్జీగా అనిపించిందా, లోపల తిప్పినట్టు అనిపించిందా, లేదా ఏంటో బాబు అనిపించిందా, ఏంటి? చాలా ఇప్పుడు కరెక్ట్ మజా వస్తుంది రాజకీయంలో, రాజకీయంలో మజా వస్తుంది నేర్చుకున్నారా? ఎస్, ఈ 1 year కొద్దిగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఒకడు లాగడం, ఒకడు నేను ముందుకు పోవడం, ఇప్పుడు కరెక్ట్ అసలైన పాయింట్లో వచ్చి కూర్చున్నాను. గేమ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది, అది రిజల్ట్ చూస్తారు మీరు. గేమ్ ఆడతా ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఓడే ఓడిపోయే టైం కాదు, నేను గేమ్ ఓడిపోయే టైం కాదు. అంటే జనరల్గా పొలిటికల్ హిస్టరీ అంటే చాలా మంది మీకు రాయలసీమ మొత్తంలో ఎక్కువ మంది పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, పొలిటికల్ హిస్టరీ, లేదా వాళ్ళు చిన్నతనం నుంచి పూర్తిగా రాజకీయాల్లో తిరిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ మీరు బిజినెస్లో నుంచి ఒకసారిగా జంప్ అయ్యారు, ఒక లాంగ్ జంప్ చేశారు, అది మీరు ఎలా దాన్ని తట్టుకోగలుగుతారు? నేను బిజినెస్లో అంటే సార్, బిజినెస్ సెల్ఫ్గా చేసిన వ్యక్తిని, ఎవరు నాకు బిజినెస్ ఇది చేయి అది చేయి అని చెప్పిన వాళ్ళు లేరు. ఓకే, నాకు బిజినెస్లో ఇట్లా బ్యాక్ తిరిగి చూస్తే నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు. ఓకే, రాజకీయాల్లో ఇట్లా తిరిగి చూస్తే చంద్రనాయుడు గారు గాడ్ ఫాదర్ ఉన్నారు నాకు, బట్ నాకు బిజినెస్లో జీరో, ఎవరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. బట్ అటువంటివన్నీ నేను కంప్లీట్ చేసుకుని వచ్చానంటే అసలుకి సామవేద దండోపాయాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా, ఈ రాజకీయాల్లోకి వచ్చా, రాజకీయాల్లో కానీ కావాల్సింది ఇవే, కొద్దిగా టెక్నిక్స్ అంతే. ఎదుటోళ్ళు ఎలా మూమెంట్ వేస్తే మనం ఏ మూమెంట్ వేయాలా, మనం వాళ్ళు ఈ మూమెంట్ వేస్తారని మనం ముందే ఊహించగలిగి ఇంకొక మూమెంట్లో మనం ఎలా కూర్చోవాలి, ఇవన్నీ తేల్చుకోగలిగితే చాలా పెద్ద సబ్జెక్ట్. చిన్నపాటి తిరిగే అంతే, ఎత్తుకుపోయే తేట అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్ అనేది మంచి ప్రజల్లో ఉండాలా, కమిట్మెంట్తో పనిచేయాలా, ఇక్కడ కావాల్సిందా మెయిన్ రాజకీయంలో ప్రజల్లో ఉండి కమిట్మెంట్తో పనిచేస్తే ప్రజలు అద్భుతంగా పట్టం కడతారు. మాట చెబితే చేసేట్టు ఉండాలి, ప్రజలకు నిలబడేట్టు ఉండాలి, అందుకు సార్ ప్రజలు ఇది చేస్తారంటే. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం సరికైనా రాజంపేట ఏంటి, అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు ఏమో అర్థమవుతుంది, ఏం అవగతం అవుతుంది?
రాష్ట్రంలో వన్ వైనాట్ 175 ఉన్నోళ్ళు 17 కానీ రావు. 17 175 అంటే చివరి 5 తీసేశారా, 17 ఇచ్చారా? ఎందుకంటే వైసీపీ అంటే లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఎందుకు దారుణంగా ఉంది. మన చూసిన మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక ఎగ్జాంపుల్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోకేష్ బాబు గారు మేమంతా పాదయాత్రలో ఉన్నాం, తమ్మలపల్లి పాదయాత్రలో జరుగుతున్నాయి. అసలు బూతుల్లో వాళ్ళు కూర్చోబెట్టిన విధానం, టెన్త్ క్లాస్ వాళ్ళని కానీ ఓటింగ్ తయారు చేసిన విధానము, డబ్బు ఖర్చు పెట్టిన విధానము, నెక్స్ట్ ఎమ్మెల్సీలో కానీ రిగ్గింగ్ చేయొచ్చా అనే నేర్పించిన సిద్ధాంతము, ఓకే, ఇవన్నీ చూసి మేము క్యాండిడేట్లు బూత్లో కూర్చోబెట్టుకోవడము, ఓకే, ప్లెయిన్గా ఎలక్షన్ అంటే మామూలుగా ఈ ఎలక్షన్ చాలా హాట్గా నడుస్తుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాజువల్గా చేసాం, ప్లెయిన్గా చేశారు, చాలా క్యాజువల్గా చేసాం. దాంట్లో సారు చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ అసలు వాచ్ చేస్తూ మార్నింగ్ 6:00 బూత్లకి వెళ్ళిపోండి, ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ ఈ పని చూసుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసి చేయగలిగాం. ఏం భగవంతుడా, 3 ఎమ్మెల్సీలు అంటే మీరు ప్లెయిన్గా చేశారు కాబట్టి వాళ్ళు కనుక గమనించలేకపోయారు. ఏంటి పరిస్థితి, 3 ఎలక్షన్ 3 ఎమ్మెల్సీలు, ఓకే, ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనుకున్నాం. అసలు ఈ రిజల్ట్ చూడండి, ఇంకా ఇమాజిన్ చేయండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు గెలిచారు మా పార్లమెంట్లో, రాంభూపాల్ రెడ్డి గారు గెలిచారు. శ్రీకాంత్ గారు తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, ఓకే, ఈ 4 కాన్స్టిట్యూన్సీలు 9,000 మెజారిటీ ఆయనకి. పొంగనూరు, పీలేరు, తంబాలపల్లి, మదనపల్లి 38 కాన్స్టిట్యూన్సీస్ అతనివి, ఓకే, 30,000 మెజారిటీ, ఓకే, ఈ 4 కాన్స్టిట్యూన్సీలో 8,000 నుండి 9,000 మెజారిటీ. ఓహో, అదే మీది బలం, మీదేమా ప్రజల్లో ఉన్న అభిప్రాయం మీకు అర్థమైంది, ఓకే, మీరు ఇంకా ఆలోచించండి. ఓకే, అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత అనేది ఉంది, ఓకే, అనేది అంటే అటువంటి 3 ఎమ్మెల్సీలు నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీ గెలవడము, ఓకే, అంటే ప్రజల్లోనే కాక పార్టీలోనే అసంతృప్తి ఉన్నది కానీ నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ ఎమ్మెల్సీతో ప్రూవ్ అయింది. ఓకే, రైట్, అంటే పరిస్థితి మీకు అర్థమైపోయింది. అంటే ఇంక ఈ ఇటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో కాదు కదా, దేశంలో ఎక్కడ ఉండదు. ఓకే, ఇప్పుడు మదన రాజంపేటకు వస్తే సొంత పార్టీ నేతలే పాంప్లెట్లు పంచుతున్నారు, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, చాలలేదు మాకనే. ఇంకా హిస్టరీలో ఎక్కడైనా ఉంటుందా, దేశ చరిత్ర ఉందలేండి అట్లాంటి ఎమ్మెల్యేలు వద్దని ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. కానీ పబ్లిక్లోకి వచ్చేసి ఎమ్మెల్యేలు కానీ తిరగలేని పరిస్థితి, గడప గడప కానీ చెప్పి తిరగలేని పరిస్థితి నిలబెడతా ఉన్నారు. అంటే ఇంకా ఓకే, ఫైనల్గా రాజంపేట నియోజకవర్గానికి లేదా రాజంపేట పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు, మీ రిక్వెస్ట్ ఏంటి, మహా న్యూస్ ద్వారా మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని దయచేసి ఒక్కసారి ఆలోచించండి, కష్టపడి వచ్చిన వ్యక్తుల్ని నమ్మండి, రాజంపేట పార్లమెంట్ని అభివృద్ధి చేస్తా, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటా, అవసరమైతే వ్యాపారాలన్నీ వదిలేసుకుని రాజంపేట పార్లమెంట్లో సేవ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా డబ్బుకు కానీ మాటలకు కానీ అబద్ధాలకు కానీ లొంగి 2 గెలిపించారు, 3వ ఖచ్చితంగా నన్ను గెలిపించండి, ఖచ్చితంగా మీతో ఉంటారు. ఖచ్చితంగా మీతో ఉంటారు. ఏంటి ఫ్యామిలీ, ఏంటి మీరు, మీ పిల్లలు ఎంతమంది, ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? బెంగళూరులో ఉంటాం సార్. మరి మీరు రాజంపేట మరి పార్లమెంట్ అభ్యర్థి కదా, మరి అంటే బెంగళూరులో మదనపల్లి హౌస్ ఉంది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా నిన్ననే అంటే ఈ రోజు మార్నింగ్ రాజంపేట ఒక హౌస్ ఫైనల్ చేశా. ఓకే, రాజంపేటలో చాలా మంచి హౌస్, రాజంపేటలోనే రాజంపేట సంవత్సరం అయింది సార్. ఓకే, 1 మొత్తాన్ని దిగేశారు, రాజకీయాలను అర్థం చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ గంటా నరహరి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది గంటా నరహరి గారితో. ఖచ్చితంగా రాయచోటి పార్లమెంట్ నుంచి, రాజంపేట పార్లమెంట్ నుంచి 100 మెజారిటీతో విజయం సాధిస్తాను, చంద్రబాబు నాయుడు గారే నా విజన్ లీడర్, ఆయన ఆదర్శంతో రాజకీయాల్లో రావటం జరిగింది, ఒక పొలిటికల్ లీడర్గా రావాలి అన్నటువంటి కోరికతో రావటం జరిగింది. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఎంత అభివృద్ధి చేస్తానో అది చేసి చూపిస్తాను మాటలతో కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే పెద్దిరెడ్డి కుటుంబం లేదా మిథున్ రెడ్డిని ఖచ్చితంగా రేపు ఓడిపోబోతున్నారు. వారు చేసినటువంటి అభివృద్ధి ఆ ప్రాంతానికి ఏమీ లేదు, వారు వారి ఆస్తులు పెంచుకున్నారు తప్ప ప్రజలకు చేసినటువంటి సర్వీస్ ఎటువంటిది కూడా లేదు అనేటువంటి
ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.